అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు శ్రీధర్ రెడ్డి అన్న. ఏం చేస్తారన్నా? లారీ డ్రైవర్ సిమెంట్. అంటే లారీ డ్రైవర్ ఓన్ లారీ నిదన్న? లారీ ద్వారా కుండే ఈ డీజిల్ రేట్లు ఇవన్నీ పెరగ బట్టి అమ్ముకున్నారు లారీలు ఉంటే డ్రైవర్ చేస్తున్నా. అంటే లారీ ఓనర్ నుంచి మళ్ళీ డ్రైవర్కి వచ్చారు? ఈ రేట్లు పెరిగి ఈ కిరాయి లేక ఇది వరకు ఆంధ్ర తెలంగాణ ఉండే ఎంత అన్న 5500 ట్యాక్స్ కట్టేది మేము. ఇవాళ 5500 ట్యాక్స్ తీసుకుంటుండు ఈ 10 జిల్లాలు తిరుగుతున్నాం. అప్పుడు 23 జిల్లాలు తిరుగుతాం, ఇప్పుడు 10 జిల్లాలకు అయింది. మరి ట్యాక్స్ అంతే ఉండే తగ్గి తిరిగేదో తగ్గే. ఇక ఎడ మిగిలితే అప్పుడు ఆంధ్ర వైజాగ్ ఇవన్నీ తిరిగితే ఒక అదే రేట్ ఉండే. ఇక అది ఆంధ్ర కూడా రాణిస్తలేడు. ట్యాక్స్ కట్టిన ఆయన మా దగ్గర రానాడు. బార్డర్లో ఇప్పుడు ఏదో ఒప్పందాల గురించి అయితే తక్కువ. ఇప్పుడు ఆయన టీపీ అనే ఒక వారం పర్మెంట్ తీసుకుంటే 3000 దీనికైతేనో చిన్న పనికైతేనో 1000 రూపాయలు ఒక ట్రిప్ పోవాలి రావాలి. కొన్ని నేషనల్ పర్మిట్ ఉంటాయి కానీ అవి నేషనల్ బండ్లు ఉన్నప్పుడు కొత్త బండ్లు అన్నప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఆ నేషనల్ బండ్లు తిరగడు, నేను ఆంధ్రే తిరుగుతా. మరి ఆంధ్ర తిరగాలంటే అన్ని రాష్ట్రాలకు కట్టే ట్యాక్స్ నేను అడగట్టగలుగుతా? నేను ఆంధ్ర తెలంగాణ తిరుగుతా కాబట్టి లేదు. దాన్ని కేసీఆర్ పుణ్యం అంతే. మరి ఇంకోటి తెలంగాణ వస్తే పిల్లలు కొంతమంది బాగుపడతారని తెచ్చింది వాస్తవమే, కానీ మా లారీలకు ఊరుగుతాడేసాడు. అది సొంతంగా ఇప్పుడు డ్రైవర్కి ఎంత వస్తుంది అన్న? వస్తుంది 25000 వస్తాయి ఖర్చులు పోనీ. ఎంత వస్తాయి అన్న? అంతే అంతే నెల. ఇప్పుడు ఇయర్ సిమెంట్ ఫ్యాక్టరీ మన కడ ఉన్నాయి వాడపల్లి, ఇవన్నీ ఇంటే తిరుగుతాం. అంతే. ఏం లేదన్న, ఎలక్షన్ పండుగ స్టార్ట్ అయ్యింది. ఇక ఆల్రెడీ కూడా ఈ అసెంబ్లీ సెక్షన్ తర్వాత కూడా ఎలక్షన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. నల్గొండ కాన్స్టిట్యూన్సీలో ఏ పార్టీకి అవకాశం ఉంటే ఎవరికి ఎక్కువ? ఏముంది, ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు. ఇక దాన్ని బట్టి అందరికి అర్థమవుతూనే ఉంది. ఇక ఇది వరకు జరే ఎమ్మెల్యే నోటు దుర్సు అంటారు, కానీ మరి అది మనం కూడా అన్నాడు భూలైన అక్కడ తెలియదు. ఇక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమంటారు, ఇది వరకు భూపాల్రెడ్డి అన్నారు పోయినసారి, అందరూ అటు వేసారు. ఈసారి మళ్ళీ వెంకటరెడ్డి అంటారు. వెంకటరెడ్డి పడదు వస్తట్టుంది. అంతే. ఏమో మరి వెంకట భూపాల్రెడ్డి కాడికి అయితే మనం పోలేదు, కానీ ఎన్నడు రాయకైనా ఇక్కడ కానీ పోలే, కానీ ఈయన నోటు దుర్సు బాగాలేదని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఆ నాయకుడు ఈ నాయకుడు చెప్పుకుంటారు. అంతే. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ పార్టీలో చెప్పుకున్న పిల్లి రామరాజు అట ఆయన పక్క ఇంకొక జెండా అని ఆయన ఈయనది జెండా ఎవరు ఇస్తారో ఒకటి బోద్ది అలా. అది అంటే ఇప్పుడు ఆయనకే ఉంది ముగ్గు. రో ఇటాట నాట ఉందనుకో వాళ్ళు ముగ్గురు నలుగురు అభ్యర్థులు, ఈయన ఒక్కడే ఉండు, ఇంకెట్టది అంతే. మరి ఇప్పుడు 100,000 ఓట్లు 200,000 ఓట్లు ఉన్నాయనుకో, వీళ్ళు 1,00,000 పడ్డాయి అనుకో, వీళ్ళు ముగ్గురు తీసుకోవాలి. ఇప్పుడు ఆయన ఒక్కొక్క 100,000 అంటే 30-30గా గంతే.